సెలబ్రిటీలు ఒక్కోసారి తమ అభిమానులకు షాక్ ఇస్తుంటారు. సడన్ గా మెరుపు తీగల్లో పబ్లిక్ లో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తారు. అయితే ఈసారి నితిన్ వంత వచ్చింది. దీన్ని నితిన్ ప్లాన్ చేయలేదు, వరుణ దేవుడు ప్లాన్ చేశాడు. నితిన్ కి వరుణ దేవుడికి సంబంధం ఏంటి? అసలు నితిన్ ఏం చేశాడని కదా డౌట్. మామూలుగా వర్షం పడిందంటే చాలు హైదరాబాదీలకు గుబులు. ఇంటికి వెళ్లే దారిలో మధ్యలో ఎక్కడ చిక్కుకుంటామో అని చిన్న వానకే జలమయమయ్యే రోడ్లతో సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అదేంటో కానీ హైదరాబాద్లో వర్షం ఎప్పుడు మధ్యాహ్నం తర్వాతే వస్తుంటుంది, నిన్న కూడా అంతే. అయితే ఈసారి వర్షంలో కొంతమందికి మంచే చేసింది. ఈ వర్షంలో మన సెలబ్రిటీ నితిన్ కూడా చిక్కుకున్నాడు. ఈ రోడ్లను నమ్ముకుంటే ఇక అంతే సంగతులని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. త్వరగా ఇంటికి చేరుకోవడానికి కారు దిగి మెట్రో ఎక్కాడు నితిన్. మెట్రోలో అతన్ని చూసిన ప్రయాణికులు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అందరూ సెల్ఫీల కోసం నితిన్ వెంట పడ్డారు. అయితే నితిన్ కూడా ఓ సెల్ఫీ దిగి తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. మెట్రో ప్రయాణం నచ్చింది అని కామెంట్ చేశారు. రోడ్లపై భారీ ట్రాఫిక్ ఉంది, ప్యాకప్ అయ్యాక ఇక మెట్రో ఎక్కేశా, ఈ అనుభవం చాలా బాగుంది అంటూ కామెంట్ చేశారు నితిన్. మొత్తానికి హైదరాబాద్ మెట్రో సామాన్యులనే కాదు సెలబ్రిటీలకు వరమైంది. ప్రస్తుతం నితిన్ భీష్మ రెగ్యులర్ షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత రాబోతున్న నితిన్ ఈ సినిమాను తొందరగా ఫినిష్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నాడు.